నీవరాల్ జిల్లా అధికారి ఒక రాజు ఏ రకం ఏం లెటర్ అయింది జిల్లా పరిషత్ చైర్పర్సన్ డిప్యూటీ చైర్మన్ సీఎం గారు ఇంటికి కూర్చోమంటారా? నెక్స్ట్ మీటింగ్ వస్తారా? రాదా? కలెక్టర్ జిల్లా యంత్రాంగం వ్యవస్థ అంటే భయం అక్కర్ల, గౌరవం ఉండాలి కదా. అతను ప్రజాస్వామ్యం అతను నియంత్రణ కొట్టారా కరెక్ట్ జిల్లా అంతా? లేకపోతే ప్రజాస్వామ్యాన్ని గౌరవిద్దాం, ప్రజాస్వామ్య చట్టంలో వారు భాగస్వామ్యం అనుకుంటారా లేదా? వ్యవస్థలు అంటే లెక్కలేనటువంటి పరిస్థితి ఉంటే ఒకటే చెప్పడానికి ట్రైనింగ్ ట్రైనింగ్ జిల్లా కలెక్టర్కి జడ్పీ చైర్పర్సన్ జడ్పీ డీసీ అందరం కూడా ముఖ్యమంత్రి గారి ఇంటి బయట కూర్చుంటాం. నువ్వు వస్తావా రావా ఒకసారి మీటింగ్ కనుక ఒకసారి రాకపోతే కనుక వెంకట రైట్ ఇవాళ ఉప్పాల హారిక గారు కాదు మీరు రాశారు ఆ చేరికి, ఆ చేరికి జిల్లాకి విరిగి ఉన్నప్పుడు మనకి ఎవరైనా ఉంటే మరి కరెక్ట్ అవని ఎవరైనా మరింత బదిలీకి తిందాం. ఒకరోజు మీటింగ్కి రాదు, ఒక అధికారి రాదు ఏదో జిల్లా నుంచి. మరి ఇక్కడ డిప్యూటీసీలు ఏమవ్వాలి, ఎంపీలు ఏమవ్వాలి, ఎమ్మెల్యేలు వస్తారు, ఎమ్మెల్యేలు అడిగే ప్రశ్నకు సమాధానం చెప్తారు. మీరు మాత్రం సీరియస్ గా మీరు రాయండి, కలెక్టర్ రాస్తారు. ఇవాళ తీర్మానం అయితే చేయమని నా రిక్వెస్ట్ అయితే జిల్లా పరిషత్ జనరల్ మధ్య తీర్మానం చేసి అతనికి నిరసన తెలియజేయండి. రెస్ట్ కూడా కలెక్టర్కి ఈ రకంగా రెస్ట్ కూడాలి. జిల్లా యంత్రాంగం నుంచి కలెక్టర్ కానీ ఒక అధికారి కానీ ఈ సమావేశానికి రాకపోవడం అనేది మేము మా నిరసన తెలియజేస్తాం. ఒకసారి రాకపోతే కనుక తీర్మానంలో పెట్టండి, ఇంకొకసారి రాకపోతే మేమందరం ముఖ్యమంత్రి గారి కార్యాలయం బయట నిరసన కూర్చోబోతున్నాం, లేదా చీఫ్ సెక్రటరీ ఆఫీస్ ముందు కూర్చోబోతున్నాం అని చెప్పి తీర్మానంలో పొందుపరిచి రాసి పంపించండి. అలాగే సార్.